తెలియకపోవడమేంటి నాన్న, చూడాలి కదా. పాపం గట్టిగా మాట్లాడావు, ఎక్కడ కూర్చుని బాధపడుతుందో ఏమో. నేను తన మీద అరవటం కాదు, తనే నా మీద అరిచింది. సరే, అదేమంత పెద్ద విషయం కాదు. నీకు కాకపోవచ్చమ్మా, నాకు పెద్ద విషయమే. మా అమ్మను అవమానించారంటే ఈ ఇంటి దేవతను అవమానించినట్టే. చిన్నపిల్ల, ఏదో తొందరపడిందని నువ్వు కూడా తనతో అలా ప్రవర్తిస్తావా? తను ఎంత బాధపడిందో ఏమో. వెళ్ళి భోజనానికి పిలుచుకురా. నేను పిలవను విక్రమ్. మొండితనం తనకే కాదమ్మా, నాకు ఉంది. నిన్ను పదే పదే అవమానిస్తుంటే ఎంతని భరించమంటావు? నా ముందే ఇంతలా అరిచిందంటే నా వెనకాల ఇంకెంత రెచ్చిపోయిందో. నువ్వేమో చెప్పవమ్మా, దాచేస్తావు. మా అమ్మను తను గౌరవించినప్పుడు నేను మాత్రం తనను ఎందుకు గౌరవించాలి? ఇలా అన్నీ మర్చిపోయి ప్రేమగా మాట్లాడడానికి నాకు మనసు రాదమ్మా. అంటే ఏంటి? ఇక దివ్య ముఖం చూడవా? కోపంలో కాస్త అలిగినంత మాత్రాన భార్యాభర్తలు దూరమైపోతారా? మూడు ముళ్ళ బంధానికి విలువే లేదా? ఆ ఆలోచన తనకు కూడా ఉండాలి, నీకు ఉండాలి. నీతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన భార్యని గౌరవించడం నేర్చుకో. అది కాదమ్మా, ఏదో ఆవేశంలో నీ మీద అరిచిందే అనుకుందాం. ఆ తరువాత అయినా తప్పు తెలుసుకుని వచ్చి నీకు సారీ చెప్పాలి కదా, అది కూడా నేనే అడగాల? చూడన్న, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడుకో. భయపెడతాయి, బాధ పెడతాయి. ఇప్పుడు ఇలా అలిగి ఒకరికొకరు దూరం అయితే చెడ్డ పేరు ఎవరికో తెలుసా? నాకు. ఇందులో నీ తప్పే ఉందమ్మా. సవతి తల్లి కాబట్టి వాళ్ళ కాపురం కూలిపోతున్నా పట్టించుకోలేదు. అదే కన్న తల్లైతే అలా వదిలేసేదా అంటారు. అనవసరంగా నింద నా మీద పడుతుంది, అది నీకిష్టమేనా? కాబట్టి వెళ్ళు, వెళ్ళి దివ్యతో మాట్లాడు. అవసరమైతే నువ్వు సారీ చెప్పు. వెళ్ళు. ఆ కత్తిని మా అమ్మ చేతిపైకి ఎందుకు విసిరావు? నా మీద నిందలా? దివ్య, దివ్యకి ఎంత పొగరుందనుకోలేదు. నేను వస్తున్న అలికిడి తెలుసు, అయినా తల తిప్పి చూడటం లేదు. అమ్మ మాటకి తల వంచక తప్పదు. నా పేరు దివ్య, పేరుతో పిలవచ్చు. పేరుతో పిలిస్తేనే చూస్తావా? పక్కనొచ్చి కూర్చుంటే చూడవా? ఏ, నేను చూస్తేనే గాని మాట్లాడవా? పక్కనొచ్చి కూర్చున్నప్పుడు పలకరించడానికి ఏంటి ప్రాబ్లం? నాతో మాట్లాడడానికి వచ్చావో ఎందుకు వచ్చావో ఎలా తెలుస్తుంది? సరే, నేను మాట్లాడట్లేదే అనుకో, నువ్వు మాట్లాడొచ్చు కదా, నీకేంటి ప్రాబ్లం? నా ఆత్మాభిమానం నాకుంటుంది, అందరి ముందు అన్నేసి మాట్లాడినావే, బాధగా అనిపించదా? నేనేం ఊరికే మాట్లాడలేదు, నువ్వు తప్పు చేసావు అన్నాను. ఏంటి తప్పు? ఇందాకే చెప్పాను, అర్థం కాలేదా? మా అమ్మని ఎదిరించి బెదిరించి బయటికి వెళ్ళడం మొదటి తప్పు. వచ్చాకైనా సారీ చెప్పకుండా రెచ్చిపోయి నిర్లక్ష్యంగా మాట్లాడటం రెండో తప్పు. ఈ మధ్య నాలో అన్ని తప్పులే కనిపిస్తున్నట్టున్నాయి. నువ్వు చేస్తున్నావు కాబట్టే కనిపిస్తున్నాయి, నేనేం వెతకట్లేదు. ఈ ఇంట్లో తప్పులు చేసేదాన్ని నేనే, అంతే కదా? ఎందుకు మళ్ళీ వాదన మొదలు పెడుతున్నావు? కనీసం ఇప్పుడైనా నా మాటలు అర్థం అవుతాయేమోనని
పక్కన ఎవరూ లేరు కదా. నీ వెటకారం మా అమ్మ గురించేనా? నీకు వెటకారంలా అనిపిస్తుందేమో, నాకిది ఆవేదన. ఎందుకింత అతిగా రియాక్ట్ అవుతున్నావు? ఓహోహో, నీ దాకా వస్తే బాధ అంటావు, నా దగ్గరకు వచ్చేసరికి అతిగా రియాక్ట్ అవుతున్నానంటావు. శభాష్ విక్రమ్, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు, చాలా తెలివిగా నన్ను కార్నర్ చేస్తున్నావు. నీకో దండం తల్లి. బుద్ధి తక్కువే నీతో మాట్లాడడానికి వచ్చాను.